సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. స్థానిక హరిహరాలయంలో ముందుగా గణపతి పూజను, తర్వాత శివుడికి రుద్రాభిషేకాన్ని అష్టోత్తర శతనామాలతో అర్చన చేసుకుంటున్నాం. శ్రావణ మాసం యొక్క విశిష్టత అందరికీ తెలిసిందే. దక్షిణాయనం ఎప్పుడైతే ప్రవేశమవుతుందో దాన్ని ఉపాసనా కాలం అని మనం చెప్పుకుంటాం. కనుక భగవంతుడైనటువంటి పరమాత్మ యోగ నిద్రలో ఉండి భూలోకం వైపు చూస్తూ ఉంటాడని చెప్పేసి మనకు పురాణాలు చెప్తున్నాయి. కనుక అటువంటి ఆ యోగ నిద్రలో ఉండేటువంటి పరమాత్మ యొక్క దృష్టి మనందరి మీద పడి ఇప్పుడు మనం ఏదైతే బాధపడుతున్నామో, కరోనా అనేటువంటి మహావ్యాధి, ఆ వ్యాధి నిర్మూలన జరగాలనేటువంటి సదుద్దేశము ద్వారా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం, అర్చక సేవా సంఘం ఆధ్వర్యంలో నేటి నుంచి శ్రావణ బహుళ అమావాస్య వరకు 30 రోజులు ఉదయం 6 గంటల నుంచి సుమారు 8 గంటల వరకు ప్రతినిత్యం కూడా
ఇటు వినాయకుడికి అటు ఆంజనేయ స్వామికి ఇక్కడ ఉండేటువంటి హరిహరులకు ఇద్దరికి కూడాను అభిషేక కార్యక్రమాలు అర్చనా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కనుక మీ యొక్క అవకాశాన్ని బట్టి గవర్నమెంట్ నిబంధించినటువంటి నిబంధనల ప్రకారం మీ యొక్క అవకాశాన్ని బట్టి స్వామిని సేవించుకొని తరించవలసిందిగా సేవా సంఘం పక్షాన అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఉండేటువంటి హరిహరులు అందరికీ యోగాన్ని క్షేమాన్ని ఇచ్చి ఆయురారోగ్యాలను కాపాడి ఒకనాడు మహాప్రళయం వచ్చినప్పుడు ముందుగా వచ్చినటువంటి కంఠంలో దాచుకున్న విషాన్ని ఎట్లాగైతే ఆనాడు పరమేశ్వరుడు దాచుకొని ఉన్నాడో ఈనాడు ఉండేటువంటి కరోనా మహావ్యాధిని అట్లాగే తన కంఠంలోకి తీసుకొని ఈ వ్యాధి నుంచి సమస్త ప్రజానీకాన్ని బయట వేసి అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలిగించాలని మనసారా ప్రార్థన చేస్తూ జై భార్గవ్, జై జై భార్గవ్.